మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో షాపుల ముందుగల నారలపై అక్రమంగా నిర్మించిన షెడ్లు తొలగించే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 10 రోజుల క్రితం పట్టణంలోని బజార్ ఏరియాలో గల దుకాణాల ముందు నిర్మించిన షెడ్లు మరియు షాపుల పరిధి దాటి పెట్టేటువంటి వస్తువులను తొలగించాలని పత్రికా ప్రకటన ద్వారా మరియు మున్సిపల్ సిబ్బందిచే యజమానులకు తెలపడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. మేము చేసే కార్యక్రమానికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి వ్యాపారస్తులకు కోరడం జరుగుతుంది. లేని ఎడల మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా చర్యలు తీసుకొని మేమే ఆ మున్సిపాలిటీ యంత్రాంగం చేత తొలగించడం జరుగుతుందని చెప్పేసి తెలిపాము. కల్పిద్దామని చెప్పేసి పట్టణ వ్యాపారస్తులకు అవేర్నెస్ కల్పించి రేకుల షెడ్లు తీసుకోవాలని చెప్పేసి కోరడం కోసం వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఎవరో ఇద్దరు, ఒకరు మా మున్సిపాలిటీ సిబ్బంది పైన కూడా దాడి చేశారు, మ్యాన్ హ్యాండింగ్ చేశారు. దీన్ని మేము ఎటువంటి విధంగా సహించాము, తప్పకుండా చట్టపరంగా కూడా అతని పేరు చర్యలు తీసుకుంటాము.